మార్గదర్శి ఫైనాన్షియల్ కేసులో కీలక మరుపు తిరిగింది సుప్రీంకోర్టులో ఏదైతే ఉండవల్లి వేసినటువంటి కేసులో మార్గదర్శి ఫైనాన్స్ కేసులో తొలిసారి నోరు విప్పింది ఆర్బీఐ హెచ్యుఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ చట్టం సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ ప్రకారం హెచ్యుఎఫ్ పేరు డిపాజిట్లు సేకరించొద్దని ఆర్బీఐ తరపు న్యాయవాది తేల్చి చెప్పారు ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సర్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుణమై రుజువైందని చెప్పి ఉండవల్ల అరుణ్ కుమార్ ఈ సందర్భంగా ప్రకటించారు ఏప్రిల్ తొమ్మిదిని ఈ కేసులో సమగ్ర విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల దగ్గర నుంచి రెండు వేల ఆరు వందల రూపా కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించారు రామోదీరావు గారు తాజాగా మరో రెండు వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సైతం సేకరించాలని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరుతో ఇప్పుడు అవి ఫైనాన్స్ ఏమి ఆగట్లేదు వీళ్ళు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొచ్చారు ఇది కీలకమైనటువంటి మలుపు ఇంతవరకు కూడా ఆర్బీఐ దగ్గర ఇదంతా మేనేజ్ చేసుకుంటూ వచ్చినటువంటిది కాస్త ఒక్కసారిగా మలుపు తిరిగినటువంటి వ్యవహారం అయింది